దువ్వూరులో ఘనంగా నరేంద్ర మోదీ 72వ జన్మదిన వేడుకలు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ స్కూల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా 10-9వ తరగతి విద్యార్థులకు చాక్లెట్సు కలములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్వీటి హరికృష్ణ, బీజేపీ మండల అధ్యక్షులు అంబిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బ్రహ్మచారి రాయపాటి శ్రీనివాసులు, రంగనాథ్ దీటి హరికృష్ణ, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ మోడీ గారు జన్మదినం. ఆయన 1950 గుజరాత్లో జన్మించారు. ఈయన ప్రధానమంత్రిగా నవంబర్ 2014 నుంచి మన భారతదేశానికి ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో అంటే ఈ 8 సంవత్సరాల్లో ఎన్నో అప్రమైనటువంటి విజయాలు, ఎన్నో సమస్యలు వచ్చినా కూడా ఎంతో సంకల్ప బలంతో ఎంతో చక్కగా వాటిని అధిగమిస్తున్నారు. అంతకుముందు ఆయన 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. దాంతోపాటు భవిష్యత్తులో కూడా భారతదేశాన్ని అగ్రస్థానంలోకి తీసుకురావాలని చెప్పి ఆయన ఎంతో చూస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం దువ్వూరు మండల శాఖ భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఆర్వీటి హరికృష్ణ గారు ఎదురమి, తర్వాత మండల శాఖ రాజగోపాల్ రెడ్డి గారు ఎదురమి, వాళ్ళిద్దరి చొరవతో ఈరోజు మన పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్నం స్వీట్ అదే పాయసం అందిస్తున్నారు. అదేవిధంగా మీకు 9-10 వాళ్ళు ఆ అటువంటి విజయాలను మీరు అందించాలని ఆ సంకల్పంలో ముఖ్యంగా 10వ తరగతి వాళ్ళకు భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. కాబట్టి ఆయన ఆలోచనలను మీరు ముందుకు తీసుకోవాలని చెప్పిన వాళ్ళకు గుర్తుగా మీకు ఒక చిన్న బహుమానం కూడా ఇవ్వాలని చెప్పి ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా విషయాలు మనకు మండల అధ్యక్షులు వాళ్ళు మీకు తెలియజేస్తారు. ఆయన ఉపాధ్యాయులు ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం, ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం. అంతేగినా ఈ దేశంలో ప్రజాస్వామ్యం మన దేశాన్ని స్వతంత్రం చేసిన తర్వాత మన ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ వ్యవస్థ స్వీకరించిన తర్వాత అట్టడుగునటువంటి సామాన్యమైన వ్యక్తి కూడా ఈ దేశంలో అగ్రస్థానంలో ఉండి పరిపాలన చేయొచ్చు అనే దానికి ఎవరు ఉదాహరణ? నరేంద్ర మోడీ. అదే రాజరికంలో ఉంటే సామాన్యుడు రాదు దానికి అవకాశం ఉంటుందే? రాజరికంలో కత్తి గొప్పదే కలం గొప్పదే? రాజరికంలో కానీ ప్రజాస్వామ్యంలో ఇది గొప్పది. ప్రజాస్వామ్యం ఏది గొప్పది? కలం గొప్పది. దీంతో ఏమైనా సాధించవచ్చు. ఈరోజు చదువుకుంటాను రాసుకుంటే తెలియాలి కదా, మీరు చదువుకొని జ్ఞానాన్ని సంపాదిస్తే మీరు ఈ దేశంలో అనేక రకాల అద్భుతమైనటువంటి స్థానానికి అవకాశం ఉంది. దానికి మొదటి కారణం అనేది మనం విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, బాగా చదువుకోవాలి. మనం ఎంత పేదరికం ఇప్పుడు మనం నరేంద్ర మోడీ గారు ఉదాహరణ, ఆయన ఎంత